పైన కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మా రాసిస్తున్నటువంటి మాటలు. ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారు రోజు ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే ధ్యేయంగా. మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఈ పాటికి వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ జనసేనకి ఇద్దరికి కూడా ఇద్దరితో కలిసి ప్రయాణించడానికి మీరు ఘనా పార్టీలని బీజేపీ వాళ్ళు కూడా తెలుసుకొని మీకు ఆ పదవి కట్టిపెట్టారు. మీకు ఆ పదవి వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప మీ పార్టీ సిద్ధాంతాలు కానీ మీ పార్టీ నుంచి ఈ రాష్ట్రానికి ఏం రావాలని కానీ మీ కేంద్రం నుంచి పోలవరానికి ఏం కావాలి, రైల్వే జోన్ ఇమ్మని చెప్పడం కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇమ్మని కానీ ఏ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే ధ్యేయంగా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తేనే పదవి ఇచ్చారు అన్నట్టు, లేదా మీ అజ్ఞాత మిత్రులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మీరు ఏది మాట్లాడమంటే అది మాట్లాడినట్టుగా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా విమర్శించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, 14 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేశారు, మీరు భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలోనే ఒక పరిశ్రమ తీసుకొస్తున్నానని మీరు చెప్పి ఆ పరిశ్రమను కూడా తీసుకురానటువంటి ఫెయిల్యూర్ మంత్రి మీరు. సాక్షాత్తు మీరు ఏ శాఖ నిర్వహిస్తున్నారో ఆ శాఖలో కూడా మీ నియోజకవర్గానికి మీరు సరిగ్గా పనిచేయలేదు. కాబట్టికే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరిస్తే కూర్చొని ఊరుకున్నారా? కాంగ్రెస్ చెట్టు ఎండిపోయింది, ఈ చెట్టుతో పని లేదని దాన్ని నరికారు, పచ్చగా ఉన్నటువంటి బీజేపీ చెట్టు కింద మళ్ళీ చేరారు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇతర ఇతర దీనికి. చేరితే చేరండి, మీరు అందులో ఉంటే ఉండండి, లేదా రేపు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తాయాలండి, జనసేనలోకి వెళ్తాయాలండి, లేదా ఏ పార్టీలోకి వెళ్తారో మాకు అనవసరం. కానీ ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ధ్యేయంగా పెట్టుకోవడం అనేది రాజకీయాల్లో కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము ప్రధానమంత్రి మోడీని విమర్శించినా, ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినా, ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాదు.